మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని ఉంది. నక్సలైట్లు సైనికులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దంతేవాడ బస్తర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. కటే కళ్యాణ్ పిఎస్ పరిధిలో మావోలు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మార్జుం ప్రాంతంలో మావో సైనికుల మధ్య భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక దంతేవాడ బస్తర్ సుక్మా డిఆర్జీ బృందాల సంయుక్త ఆపరేషన్ అయితే కొనసాగించారు. అక్కడ ప్రత్యేక ఆపరేషన్లో డిఆర్జీ బృందాలతో ఎన్కౌంటర్ నిర్వహించారు. ఎన్కౌంటర్లో ఓ మహిళా మావోయిస్టుతో పాటు పలువురు మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సైనికులు. ఇక ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలైతే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మార్జుం ప్రాంతాన్ని సైనికులు మొత్తం మోహరించున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సంజీవరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంజీవరావు, బిందు, ఈ ఏడాది ఆరంభం నుంచే మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఎదురు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దెబ్బ మీద దెబ్బతో ఒక్కసారిగా మావోయిస్టుల ఉద్యమం జైలమాల పడే పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఈ రోజు తెలంగాణ గ్రహాండ్ పోలీసులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందినటువంటి డిఆర్జీతో పాటు మన కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశమైనటువంటి సమాచారం మేరకు ఇటు సుక్మా జిల్లా, అదేవిధంగా దంతేవాడ జిల్లా నుంచి బస్తర్ జిల్లా, తర్వాత తెలంగాణ పోలీసు మొత్తం సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నడిపించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లోపల పెద్ద ఎత్తున మావోయిస్టులకు అదేవిధంగా పోలీసుల మధ్య కాల్పు జరిగాయి. ఈ రోజు తెల్లవారుజామున డిఆర్జీ బలగాలకు, అదే రేవణ బలగాలకు, అదేవిధంగా సిఆర్పి బలగాలకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పులో ఇప్పటికీ ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఐదుగురు మావోయిస్టులు మరణించినట్టుగా మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అదే సమయం లోపల ఇందులో మరణించిన వారిలో సుధాకర్ అనే ఒక మావోయిస్టు, మహాదేవ్పూర్ ఏరియా కమిటీ నాయకుడు కూడా మరణించినట్టు సమాచారం అందుతుంది. అదే సమయం లోపల పెద్ద ఎత్తున కూడా ఆయుధాలు మావోయిస్టులను సంఘటనా స్థలంలో మావోయిస్టుల ఆయుధాలను పోలీసు స్వాధీనం చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఉదాహరణగా ఒక ఇన్సాస్ రైఫుల్ తో పాటుగా ఒక ఎల్ఎంజీ రైఫుల్ కూడా, ఇది అత్యంత అధునాతమైన వైద్యం. ఈ వైద్యాన్ని అధునాతమైనటువంటి ఆయుధం, ఈ ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే పోలీసులు మాత్రం మావోయిస్టుల మృత సంఖ్య మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నటువంటి లీకులే తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ కాల్పులో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ కూడా గాయాలైపోయి అతన్ని చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ఆసుపత్రి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సంఘటనలు మాత్రం మనకు బీజాపూర్ జిల్లా, అదేవిధంగా బస్తర్ దంతేవాడ సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. బీజాపూర్ జిల్లాలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఈ పేరులోని ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిమెల్లోడి మరియు అదేవిధంగా పెనుగోలు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఏడాది ఆరంభం నుంచి మాత్రం మావోయిస్టులకు వలస ఎదురు దెబ్బలు, అదేవిధంగా పోలీసుల పైచే సాధిస్తూ అప్రాజితంగా మావోయిస్ట్ ఉద్యమాన్ని ఒక్కపాదం మొప్పిస్తారు. అయితే మరికొమ్మ మనకు ఈ మృతుల సంఖ్యకు సంబంధించినటువంటి వివరాలు మరికొన్ని సేపట్లో వెల్లడే అవకాశం. అదేవిధంగా ఇంకా అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా, దొరికిన ఆయుధాలను బట్టి అయితే మరికొంతమంది అగ్రనేతలు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నటువంటి అనుమానాన్ని, సందేహాలు అయితే పోలీసు కూడా రద్దు చేస్తారు. ఏదేమైనప్పటికీ మనకు మరికా సేపట్లో మాత్రం ఈ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి ప్రధానంగా కీలక నాయకులు ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా ఆయుధాలను ఏ స్థాయిలో ఆయుధాలను సాధన చేస్తారు, మృతుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఇద్దరు మహిళలతో పాటు ఇంకా మహిళల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నది అయితే స్పష్టమయ్యే అవకాశం ఉంది. బిందు రైట్, సంజీవ్ రావు, థ్యాంక్ యూ.